నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని అన్నారెడ్డిపాలెం గ్రామంలో మండల ప్రజాపరిషత్ పాఠశాలలో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేకి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ముందుగా ఆమె సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు. పిల్లలను చదివించి భావి పౌరులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, బెజవాడ గోవర్ధనరెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, సత్యవాలు సత్యంరెడ్డి, అయ్యప్ప, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, టీడీపీ నాయకులు, జన సైనికులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నారెడ్డిపాలెం మెయిన్ స్కూల్లో పిల్లలకి బ్యాగులు, బుక్స్ అన్ని పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మండల ఆఫీసర్స్, మండల నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నుంచి ఈ కార్యక్రమం మేము అన్ని మండలాల్లో ఇవ్వాలని చెప్పి ప్రారంభించడం జరిగింది. కోవూరు నుంచి తర్వాత కొడవలూరు, తర్వాత విడవలూరు, రేపు బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలంతో కంప్లీట్ చేయబోతున్నాము. ఇక్కడ మనం ఈ స్కూల్లో చదువుతున్నాం. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఉన్న పిల్లలకి బ్యాగ్స్ అందజేయడం జరిగింది. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యా మంత్రి లోకేష్ బాబు గారు చదువు గురించి, విద్య గురించి మంచి ఉన్నత పరిణామములతో పిల్లలకి అందియాలని చెప్పి దాని గురించి చాలా సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనము బుక్స్, బ్యాగ్, యూనిఫామ్, అదేవిధంగా మిడ్ డే మీల్స్ అన్నీ చాలా జాగ్రత్తలతో చేయాలని చెప్పి అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి ఈ స్కూల్లో చాలా చిన్న పిల్లలు ఉన్నారు, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అంటే. వాళ్ళందరి గురించి కూడా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు కమ్యూనిటీని బట్టి మనం వాళ్ళు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న టీచర్స్కి చాలా అధికంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ మిమ్మల్ని ఎవరు వచ్చి కూడా అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చే ఫుడ్ దగ్గర నుంచి, చదువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడున్న ఉపాధ్యాయులే వాళ్ళ పిల్లల్లాగా అనుకొని వాళ్ళకి అన్ని వేళలా సహకారం అందించాలని చెప్పి, నెక్స్ట్ ఇయర్కి మీరు అందించే సహకారంతో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంకా పిల్లలు ఎక్కువ మంది చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళని దయచేసి స్కూల్కి పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎవరిని కూడా స్కూల్కి పంపించకుండా ఇళ్ళలో ఉంచుకోవద్దు, ఎందుకంటే వాళ్ళే రేపు మీకు భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు కూడా. కాబట్టి ప్రతి బిడ్డని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫు నుంచి, లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మీ కోవూరు ఎమ్మెల్యేగా నేను ఏమైతే సహకార సహాయాలు కావాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి అందించడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులందరూ పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో మీరు భాగస్థులవ్వాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అంతే శ్రద్ధ తీసుకొని స్కూల్కి పంపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్.
కూర్చోవు. అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి. అటు వాయిదా పద్ధతిలో చెల్లించి సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.